ఓకే మ్యామ్. అండ్ నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణ గారు, అప్పటి టాప్ హీరోస్ అందరితోటి మీరు నటించారు, సినిమాలు చేశారు. సో వాళ్ళతో అంటే మీకు గుర్తుండిపోయిన జ్ఞాపకాలు కానివ్వండి. సో వాళ్ళతో మీరు ఎలా ఉండేవారు? నాగేశ్వరరావు గారు, రామారావు గారు తో చేశాను. దెన్ నాగేశ్వరరావు గారు మా జనరేషన్ హీరోయిన్స్లో నాగేశ్వరరావు గారితో నేను ఎక్కువ చేశాను. దాని తర్వాత శోభన్ బాబు గారు, కృష్ణరాజు అని వాళ్ళ దగ్గరను. సో వాళ్ళతో ఎక్కువ చేసాం మేము. నా రామారావు గారితో చేసినప్పుడు ఆయన ఈజ్ వెరీ ఎట్లా ఈజ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఎట్లా అంటే చాలా వెరీ సింపుల్, లాట్ ఆఫ్ హ్యూమిలిటీ, సచ్ అ హంబుల్ పర్సన్ ఆయన. బట్ ఏంటంటే బికాస్ ఆఫ్ ద ఏజ్ డిఫరెన్స్ మేమంతా ఏంటంటే కొంచెం వీ డోంట్ అంత దగ్గరికి వెళ్ళి మాట్లాడడం ఉండే. చాలా ఈజ్ యాజ్ ఎల్డర్ మో ఎల్డర్ దెన్ మై ఫాదర్, మా నాన్నగారి కంటే పెద్ద ఏజ్లో. యా, సో అందుకని మాకు ఆ డిస్టెన్స్ ఉంటుంది ఎప్పుడు. బట్ వీ రెస్పెక్ట్ దెమ్ అండ్ వెన్ వీ డూ సీన్స్ అవంతా మనం చేయాలి కదా, దే యూ హ్యావ్ టు రొమాన్స్, యూ హ్యావ్ టు యాక్ట్, అలా మాట్లాడుకుంటాం, బాగానే మాట్లాడుకుంటారు. బట్ ఆల్వేస్ దెర్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ఆ డిస్టెన్స్ ఉంటుంది. గ్రేట్ లెర్నింగ్ ప్రాసెస్ అన్నది బాగా మనకి చాలా నేర్చుకోవచ్చు. యూ కెన్ లెర్న్ అబౌట్ డిసిప్లిన్, యూ కెన్ లెర్న్ అబౌట్ యాక్టింగ్, వాట్ నాట్, అన్నీ నేర్చుకోవచ్చు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమం అంటారు. అవును. సో ఎవ్రీథింగ్ హౌ సీ దోస్ డేస్ వెరీ డిసిప్లిన్. ఆ రోజు ఇలా ఇవ్వాలలాగా ఉండదు. అండ్ పీపుల్ హూ టాక్ ఆల్సో ఒక్క లూజ్ వర్డ్ కూడా మనం మాట్లాడడానికి లేదు. అండ్ దే డోంట్ క్రాక్ జోక్స్ ఆయన ముందు, అసలు అలాంటివన్నీ జరగదు. ఒకటి చేయరు, యు కాంట్ క్రాక్. అంటే భయమా ఏంటి? భయం కంటే మర్యాద, మర్యాద భయం కంటే మర్యాద. సో అలాంటిది కొంచెం చాలా ఆయన వస్తే సెట్లో కొంచెం ఇదిగా, చాలా రేర్గా ఆయనకి ఏదైనా ఒక జోక్ చెప్తారు వాళ్ళు. బట్ ఓన్లీ దట్ ఈస్ బిట్వీన్ మెన్ అంతే. నాగేశ్వరరావు గారు ఎలా ఉండే? నాగేశ్వరరావు గారు ఇస్ ఆల్సో ఇస్ నాగేశ్వరరావు గారు అంటే ఈజ్ కొంచెం ఆయన కొంచెం సరదాగా అందరితో మాట్లాడాలి అంటే ఏంటంటే ఆయన ఈజ్ అ కైండ్ ఆఫ్ వాకింగ్ లైబ్రరీ. మనం స్పోర్ట్స్ గురించి మాట్లాడి సడన్గా స్పోర్ట్స్ గురించి మాట్లాడతారు. దా యూ స్పీక్ అబౌట్ ఎనీ సబ్జెక్ట్ ఆయన మాట్లాడతారు. అండ్ దెన్ హీ లైక్స్ టు కమ్యూనికేట్ అ లాట్. అంటే ఆయన ఏంటంటే నేను నీతో మాట్లాడితే నీ దగ్గర నుంచి నేను నేర్చుకుంటాను, నాతో మాట్లాడితే అలా మే వీ షేర్. సో అలాంటి యాటిట్యూడ్ ఉన్న మనిషి. సో హీల్ మేక్ యూ కంఫర్టబుల్ సో దట్ యూ డోంట్ గెట్ యాక్ట్ చేసేటప్పుడు మరీ స్టిఫ్గా ఉండకుండా ఉండడానికి. అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆయన దగ్గర నుంచి అమ్మా, ఇట్స్ లైక్ జనరల్ నాలెడ్జ్ ఏమైనా తెలుసుకోవాలంటే